హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం అయితే ఒక టాపిక్ గురించి అయితే తెలుసుకుందాం. అదేంటంటే మనకి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు అయితే రిలీజ్ చేసిండాలన్నమాట. ఎక్కడైతే మనం ఈ నోటిఫికేషన్ గురించి ఒకసారి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ఏంటంటే మనకి వచ్చేసి ఎయిర్టెల్ వాళ్ళు అయితే వ్యాకెన్సీస్ ఉన్నాయనేసి చెప్పారనమాట. ఇది వచ్చేసి మనకు 60 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసి మనకు బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఏజ్ విషయానికి వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. ఇంకో ఏమంటే దీనికి పోస్ట్ నేమ్ వచ్చేసి జాబ్ రోల్ వచ్చేసి 4G చాంప్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి. దీనికి వచ్చేసి మనకు ఎస్ఎస్సి అంటే 10th పాస్ ఆర్ ఫెయిల్ అయితే మనకు అప్లై చేసుకోవచ్చు. దీనికైతే శాలరీ వచ్చేసరికి 10,000 ఉంటుంది అనమాట. అండ్ ఇన్సెంటివ్స్ అయితే ఉంటుంది. అండ్ బోత్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే మనకు చెప్పిండారనమాట. దీంట్లో వచ్చేసి మనకు స్మార్ట్ ఫోన్ అయితే మ్యాండేటరీ అనేసి చెప్పిండారనమాట. నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ ఎక్కడంటే మనకు వైజాగ్ సిటీ, అనకాపల్లి, గాజువాక, కోటపాడు, గోపాలపట్నం అని చెప్పేసి, భీమిలి, ఆనందపురం అని చెప్పేసి ఈ ఏరియా అయితే మనకి ఈ వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకొకసారి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవడం మీకు ఒకసారి చూపిస్తాను. ముందుగా మనకు వచ్చేసి ఈ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చినారనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మనకి ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఈ నెంబర్తో. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు 8 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో మనకు రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకు జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఉంటుందన్నమాట. డిస్క్రిప్షన్ అంటే ఏం లేదు, మన కంపెనీ నేమ్ ఏంది అండ్ జాబ్ రోల్ ఏంది, తన క్వాలిఫికేషన్ ఏంది, అండ్ ఆల్సో పాసింగ్ ఎప్పుడు, బోత్ ఫ్రెషర్సా లేదంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్సా, లేదంటే నెంబర్ ఆఫ్ పోస్ట్ ఏంటి, అండ్ శాలరీ ఎంత, ఏ లొకేషన్లో ఉంటుంది అని చెప్పేసి మనకి అయితే మెన్షన్ చేసిండారు. అండ్ ఆల్సో జెండర్ ఏంటి అని చెప్పేసి మెన్షన్ చేసిండారనమాట. దీనికి వచ్చేసి స్మార్ట్ ఫోన్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఒకసారి ఏమేమి ఫిల్ చేయాలో ఒకసారి చూసుకుందాం. ఇది వచ్చేసి మన క్యాండిడేట్ నేము, జెండరు, ఆధార్ కార్డ్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఫాదర్ నేము, క్యాస్ట్, డిస్ట్రిక్ట్ నేము. డిస్ట్రిక్ట్ అయితే మనకి 3 డిస్ట్రిక్ట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. విశాఖపట్నము, ఒళ్ళు, విజయనగరము అండ్ శ్రీకాకుళం, ఈ 3 డిస్ట్రిక్ట్స్ అయితే మనం అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి. నెక్స్ట్ వచ్చేసి మున్సిపాలిటీ ఏంది, కాన్స్టిట్యుయెన్సీ ఏంది, అడ్రస్ ఏంది అని చెప్పేసి. నెక్స్ట్ దీని తర్వాత మనకు వచ్చేసి నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకు అయితే పర్సంటేజ్ అయితే అడుగుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఎస్ఎస్సి విత్ పాస్ ఆర్ ఫెయిల్ అన్నారు కాబట్టి పాస్ అయ్యే వాళ్ళు అయితే మనకు పర్సంటేజ్ అయితే అడుగుతుంది. దీన్ని కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఎవరైనా అప్లై చేసింటే మాత్రం ఎక్కడంటే మనకు ఉంది కదా విశాఖపట్నము, శ్రీకాకుళము అండ్ విజయనగరం, వీళ్ళైతే నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఏమేమి నెక్స్ట్ క్లిక్ చేయగానే ఏమొచ్చిందని చెప్పేసి నేనైతే వెయిట్ చేస్తుంటాను. ప్రస్తుతానికైతే ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా 10th ఎస్ఎస్సి పాస్ ఆర్ ఫెయిల్ ఉంటే వాళ్ళకు మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మనకు యూజ్ కాకపోయినా కొంత ఎవరికైనా యూజ్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.